కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో శరతంజీ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో పద్మశాలి సోదరులతో పాటు ప్రజాప్రతినిధులైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారు కార్యక్రమాన్ని ఆ యొక్క ఆఫీసులో నిర్వహించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఒక సామాజికవాది, అదే విధంగా ఆనాడు స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం తొలి అడుగు వేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, తెలంగాణ జాతి ఉన్నంత కాలం కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క వారి యొక్క విషయాలను గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి జ్ఞాపకార్థం ఒక యూనివర్సిటీని స్థాపించి అనేక మందికి మరి విద్యనందించాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ యూనివర్సిటీని ఒకటి స్థాపించడం జరిగింది. వారి యొక్క జ్ఞాపకాలు, వారి యొక్క ఆదర్శ విషయాలు మన అందరం కూడా భావితరాలు కొనసాగించాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాను.